ఏదైతే బీజేపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక దుండపోతుల పార్టీగా అయితే రాజునాయ్ గారు అభివర్ణిస్తూ ఉన్నారు. సొంత పార్టీ పైన సొంత పార్టీ నేతలే అలాంటి ట్వీట్లు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక పార్టీ బలోపేతం చేయవలసిన ఇలాంటి సమయంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ఇలా గ్రూప్ గొడవలకి దిగటం ఎంతవరకు కరెక్ట్? ఒకే పార్టీలో ఉండి ఒకే నేతలని ఇలా ట్వీట్ల ద్వారా ఒకరినొకరు విమర్శించుకోవడం ఏ రకంగా మీరు సమర్థించుకోగలరు? ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయం అండి, ఇప్పుడే జస్ట్ 1 మినిట్ లోనే రాజనాయక్ గారు ఏమన్నారు, డికే అరుణ గారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు, బీజేపీలో ఉండరు, జితేందర్ రెడ్డి గారు ఇన్ని పార్టీలు మారినారు, ఇదే రేపు ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇదే స్క్రోల్ అవుతుంది, డికే అరుణ గారు పార్టీ మారుతారు, డికే అరుణ గారు పార్టీ మారుతారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎందుకు మొదలవుతుంది? అసలు ఈ లోపల ఇప్పుడు మీరు జగనందన్ గారు ఉన్నారు, ఏ మీడియా ఛానల్ ముందుకైనా వచ్చి ఆయన అసమ్మతిని వ్యక్తం చేశారా? ఎందుకు అలా ఛానల్స్ లలో రూమర్స్ వస్తున్నాయి? పద్మారెడ్డి గారు కేవలం బీజేపీలోనే ఈ రూమర్స్ చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా మిగిలిన పార్టీలతో పోలిస్తే కేవలం బీజేపీలోనే ఇలాంటి రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటారు? అది మీరే సమాధానం చెప్పాలి, ఎందుకంటే అవాటాల కొట్టు పారేయలేము కదా, మీరే చెప్పాలి దానికి. ఒక బీజేపీ చెప్పండి, బీజేపీ రేపు పార్టీ గెలవబోతుంది, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుంది బీఆర్ఎస్ కి అనే భయంతో ఈ సర్వేలన్నీ వాళ్ళు చూస్తున్న తరుణంలో ఎలాగైనా సరే బీజేపీని బ్యాట్ చేయాలి. ఈరోజు జితేందర్ గారు పెట్టిన ట్వీట్ వేరు, దాన్ని వక్రీకరించిన పద్ధతి వేరు, వీళ్ళందరూ చెప్పే విధానం వేరు. ఆల్రెడీ ఆయన ఒక మీడియా ముందుకు వచ్చి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే మీరు ఏమీ లేనికాడ కూడా ప్రతిదీ ఇలా ఉంది 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 అని చూపించడం అనేది ఈ ఛానల్స్ వల్ల వస్తుందా, అవతల పార్టీ వల్ల వస్తుందా అనేది ఖచ్చితంగా మా పార్టీ తేల్చాల్సిన విషయం. ఇది మాత్రం ఉపేక్షించొద్దు. జితేందర్ గారు పెట్టిన విధానం వేరు, ఆయనను వక్రీకరించారు అని మరి పద్మారెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో అది అందరూ కూడా చూశారు, కొన్ని చోట్ల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మనకి. అయినప్పటికీ కూడా తర్వాత తన వాళ్ళపైన అయితే అది ఎందుకు డిలీట్ చేయవలసి వచ్చింది? సదుద్దేశంతోనే పెడితే, ఆయన చెప్పిన ఉద్దేశం ప్రకారమే పెడితే మరి ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అంటారు? ఇష్యూ అవుతదేమో అని అని అనుకొని డిలీట్ చేసినప్పటికీ అప్పుడు ఆయన రియలైజ్ అయిన నేను ఎందుకు ఏం లేని కాడా, దేనికి నేను డిలీట్ చేయాలి, ఇది ఏం నేను తప్పు చేసిన రియలైజ్ చేశాను. దానికి కూడా పరిపాలన చేయడము ఇలా టీవీలో స్క్రోల్ చేయడము, బీజేపీని డౌన్ చేయాలి అన్న ఒక చెడ్డ ఉద్దేశం తప్ప దీంట్లో ఇంకేమీ లేదండి. పెట్టడం జరిగింది తెలంగాణ బీజేపీలో ఇది అవసరం అని కూడా ఒక క్యాప్షన్ పెట్టడం జరిగింది. అంటే అది ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని చెప్తున్నారు కదా జితేందర్ గారు, మీరు వారు అన్న మాటలు విన్నారా? నా ట్వీట్ ను వక్రీకరించారు, ఉన్నది వేరేది పెడితే వక్రీకరణ అవుతుంది, ఉన్నది వేరే చెప్తే వక్రీకరణ అంటే ఏందనేది చెప్తే బాగుండు. నేనేమంటున్నా అంటే వక్రీకరణ ఆయన ఒక దున్నపోతులది ఒక ట్రక్ లో పెట్టి దున్నపోతు తెలంగాణ బీజేపీ పార్టీని కూడా ఈ రకం కాదండి. ఇప్పుడు రూమర్స్ చేస్తున్నారు మిగతా పార్టీలు, పక్క పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఇప్పుడు మనము హలో మాట్లాడండి పద్మారెడ్డి గారు, వినిపిస్తుంది మాట్లాడండి, అన్మ్యూట్ చేయండి. బండి సంజయ్ గారు నాయకత్వాన్ని ఎవరైతే వ్యతిరేకించాలి అనుకుంటున్నారో, వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారో, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, బండి సంజయ్ గారి నాయకత్వాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా, బండి సంజయ్ గారు ఉండడం వల్ల, బండి సంజయ్ గారు ఉండడం వల్ల బీఆర్ఎస్ పట్టుకోలేదు, బీఆర్ఎస్ ఎదుర్కోలేదు బండి సంజయ్ గారిని అన్న ఒక చెడ్డ ఉద్దేశంతో కూడా దీన్ని ఈ విధంగా వక్రీకరించవచ్చు కదా, ఆ విధంగా ఆలోచన పెట్టుకుంటే వక్రీకరణ అంటే ఏంటి అని అడుగుతున్నారు, అదే వక్రీకరణ. రైట్, అయోధ్యరెడ్డి గారు చెప్పండి, ఏదైతే ఆయన ట్వీట్ చేశారో దాన్ని ఇతర పార్టీలు కావాలనే వక్రీకరిస్తున్నాయి, ఆయన ఆ ఉద్దేశంతో చేయలేదు, తర్వాత తన క్లారిటీ ఇచ్చుకున్నారు,
దానికి సంబంధించి ఆ ఉద్దేశంతో కాదు. అది ఒకవేళ ఉన్నట్లయితే నిన్న మాట్లాడిన కొంతమంది నేతలు కూడా ఏం చెప్పారంటే అది ఆయన వ్యక్తిగత ఉద్దేశం అయి ఉండొచ్చు, అది పార్టీకి ఆపాదించొద్దు అని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. ఓవరాల్ గా ఇది వక్రీకరించారు అంటారా, లేకపోతే వాస్తవ పరిస్థితులనే వారు ఎలా చెప్పడం జరిగింది అంటారా? మేడం, ముందుగా మీకు మన సివిఆర్ వీక్షకులకి ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం అండి. ట్వీట్ కరెక్ట్ గా చదువుకుంటే సమస్య లేదు. ఫస్ట్ చేసిన ట్వీట్ ఒకటి చదువుకుంటే క్వశ్చన్ తలెత్తుంది. దట్ క్వశ్చన్ విల్ డస్ నాట్ రైజ్. ఎందుకంటే ఆయన అన్నది క్లియర్ గానే ఆ దున్నపోతును చూపించుకుంటూ తోకను పట్టుకుని కొట్టుకుంటూ లోపల వేసి కొట్టాలి, ఇట్లాంటి ట్రీట్మెంట్ బీజేపీ నాయకులకు కావాలి అన్నాడు ఆయన. ఇట్లాంటి ట్రీట్మెంట్ బీజేపీ నాయకులకు కావాలన్నాడు. మరి బండి సంజయ్ కావాలన్నాడా, బండి సంజయ్ని వ్యతిరేకిస్తూ పార్టీలో ఉన్నవారికి కావాలన్నాడా, బీజేపీ నాయకులకు ఇట్లాంటి ట్రీట్మెంట్ కావాలని ఆ ట్వీట్ ఉంది. అది మీకు ఒకవేళ మీ దగ్గర లేకపోతే విల్ ఫార్వర్డ్ విత్ టు యూ. రెండోది రెండోది ఏమంటాము అంటే, ఇంకోటి మిత్రులు మీతో ఇంతకు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ క్వశ్చన్ వరకు ఇది నాకు తెలిసి ఆయన బీజేపీ నాయకులకు బీజేపీ నాయకులను ఉద్దేశించి మాత్రమే జితేందర్ రెడ్డి గారు అన్నట్టు ఆయన చెప్పింది. ఆ పార్టీలో బండి సంజయ్ నాయకత్వాన్ని వహిస్తుండే వ్యతిరేకిస్తున్నారంటే నాకు తెలిసి పేరాల శేఖర్ ఓపెన్ గానే ట్వీట్ చేసినట్టు. అది ఒకవేళ బండి సంజయ్ని వ్యతిరేకించడం వాళ్ళకే అయితే పేరాల శేఖర్ గారే ఒక ట్వీట్ చేశారు. బహుశా ఆయన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈజ్ ఏ ఓల్డ్ టైమర్ ఫర్ పార్టీ అనుకుంటా. జాతీయవాదం కోసం వివిధ స్టేట్ రాష్ట్రాల్లో పనిచేసి వ్యక్తిగా ఆయన ఐడియాలజీని మనం వ్యతిరేకించవచ్చు లేకపోతే సమర్థించవచ్చు వేరు, కానీ వ్యక్తిగా ఆయన కొంత వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసినట్టుగా నాకు తెలుసు. మరి బీజేపీ నాయకులు చెప్పాలి, నాకు అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. అయితే ఆయనను ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది, లేదంటే నిన్న ఉన్న పార్టీని వాళ్ళను వ్యతిరేకిస్తూ అక్కడ వరంట కరీంనగర్ జిల్లాలో అనుకుంటా మాజీ ఎమ్మెల్యే తర్వాత పార్టీకి ఇంతకుముందున్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అట్లా రకరకాలుగా 20 మంది మీటింగ్ పెట్టినట్టున్నారు. వరంగల్లో మేయర్ గా చేసిన ఆయన, వరంగల్లో మాజీ ఎమ్మెల్యే ఇట్లా 5-6 గురు ముఖ్య నాయకులతో కలిపి ఒక మీటింగ్ పెట్టినట్టున్నారు. బండి సంజయ్ ఒంటే తిప్పుకోగలతో పోతున్నాడు, ఆయన నాయకత్వం వల్ల పార్టీకి నష్టమవుతుంది అని చెప్పినట్టున్నారు. అట్లనే ధర్మపురి అరవింద్ కూడా ఏదో మాట్లాడినట్టు ఉండాలి ఎంపీనే. తర్వాత ఇప్పుడు ఇవాళ నిన్న ఇది మన రఘునందన్ రావు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు పార్టీలో విభేదాల గురించి. వీళ్ళ గురించి అయి ఉంటుందేమో నాకు తెలియదు. మరి అది బీజేపీ నాయకులు చెప్పుకోవాలి. దాంట్లో అయితే పెద్ద అంబిక్విటీ కూడా లేదు, ఓపెన్ గానే చాలా క్లారిటీగానే చెప్పిండు ఇట్లాంటి ట్రీట్మెంట్ బీజేపీ నాయకులకు కావాలి అన్నట్టుగానే పెట్టినాం. మరి అది వీళ్ళకా అనేది అది జితేందర్ రెడ్డి గారే ఆ పార్టీలో దానికి ట్వీట్ కు సరైన సమాధానం చెప్పగలరు. అయితే అంతకంటే మించి మనం చెప్పొచ్చు ఏంటంటే, ఓపెన్ గా కనపడుతుందమ్మా మనకు వాళ్ళలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఒకటి రెండు కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఒక ఆయన ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే మాకు నష్టం లేదు, కాంగ్రెస్ మాత్రం గెలవద్దు, బీజేపీ ఎట్లా ఉన్నా థర్డ్ ప్లేస్ అని చెప్పి ఆయన చెప్పినట్టుగానే మనం పేపర్లో చూసినాం. అది మళ్ళీ అయితే వచ్చి వాళ్ళు ఎవరు ఖండించలే, వీళ్ళు ఖండించలే వాళ్ళు ఖండించలే. అట్లనే రఘునందన్ రావు గారు కూడా ఇప్పుడు చెప్పిండ్రు, రాజాసింగ్ ని ఎప్పటి నుంచి సస్పెండ్ చేసిండ్రు, వాళ్ళకు ఉండేది 3 తోకలు, 3 తోకలలో 3 తారులు మధ్యలో అప్పుడు జమైన ఎవరు ఒక తోగుల లేదు, అవి 3 పైదాలు లేక 3 దారులు చూసుకొని పోతున్నారు. వాళ్ళ ఐక్యత గురించి మాట్లాడతారు. తర్వాత ఇక పార్టీలో కూడా ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రోజుకు ఒక్కొక్కరు చెప్పాలి. కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందట కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇవ్వడానికి ఎంత తిప్పలబడ్డో తెలుసు. మాటికి ముందు 1200 మంది అమరులయ్యిండ్రు తెలంగాణ అంతా ఐరాకి వెళ్ళి కదా. అమరులైన 1200 మందిని గుర్తించలేదు 9 ఏళ్ళ అధికారం ఉండి టీఆర్ఎస్ నాయకులు ఇంత సమర్థులు మనకు అర్థమవుతుంది. నిన్న మొన్న కూడా కేటీఆర్ గారు ఇక్కడ మాట్లాడింది, 1200 మంది అమరులు అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు అని. ఇప్పటిదాకా ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వంలో స్వశక్తితో ఆత్మగౌరవంతో బతకదామని తీసుకొస్తామని నాయకత్వం వహించిన ముఖ్యమంత్రి వర్యులు కనీసం 1200 మంది అమరులను గుర్తించి ఆదుకోలేనంత. అయితే మేము కంక్లూడ్ చేస్తాం కానీ వాళ్ళు మాట్లాడతారు, ఇక మీ విషయాల గురించి మాట్లాడితే కాంగ్రెస్ లో అంతర్యుద్ధాలు అంటున్నారు. ఇవాళ నలుగురిని హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కవిత గారిని సంతోష్ గారిని నలుగురిని కలిసి ఒక దగ్గర అన్నం తినమనండి. ఎవరి విషయంలో ఎవరు అన్నం పెడతారో పరస్పరం భయంతోనే ఒకరికొకరు కలిసి కూర్చునే పరిస్థితి వాళ్ళలో లేదు. ఇక పంచాయతీ 2 డిప్యూటీ సీఎంలు తా మన స్టేషన్ కన్పూర్ లో కుటుంబ సభ్యుల మీద నిందలేసుకొని తిట్టుకుంటున్నారు. పక్కనే మనకు హైదరాబాద్ కానుకొని ఇటు మేడ్చల్లో ఒక మంత్రి మాజీ ఎమ్మెల్యే ఓపెన్ గా బహిరంగ వేదికల మీద కొట్టుకుంటున్నారు.
రేఖండి, థ్యాంక్ యూ సో మచ్ అయోధ్య రెడ్డి గారు. అలాగే డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన లక్ష్మణ్ గారికి, పద్మారెడ్డి గారికి, రాజు నాయక్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం. ఇక బీజేపీలో ఏం జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతం క్వశ్చన్ మార్గం మిగిలింది. సీనియర్ నేతల మధ్య విభేదాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ బలోపేతపై దృష్టి పెట్టవలసిన ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీ ఎప్పుడు మారదామన్న ఆలోచనలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అసంతృప్తిని అయితే ఎప్పటికప్పుడు వెలగక్కుతున్నారు. రీసెంట్ గా రఘునందన్ కూడా చేసిన అసంతృప్తి, వ్యక్తపరిచిన అసంతృప్తి అయితే హాట్ టాపిక్ గా మారింది. మరి మొత్తానికి బీజేపీలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా ఉంది. ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్.